చల్లే చల్లే చల్ చల్ బ్రో అందరు గుర్తుపడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ వాటర్ ఫాల్స్ కి అండ్ అలాగే ఇట్స్ నేనే కదా డబుల్ ఆడి ఇది ఈతగా పరుస్తాయి ఇదే మూడే అనుకున్నాం కానీ సబ్స్క్రైబర్స్ దారిలో కనపడ ఒక్కొక్కలు ఒక్కొక్క ప్లేస్ చెప్తూనే ఉన్నారు బొంగలా ఉంది నా ఫీల్ హలో గైస్ ముందుగా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సారవైటి వ్లాగ్స్ ముందుగా ఈ వీడియో బిగినే ముందు లాస్ట్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే క్రాక్పోయి అసలు ఆసమ్ రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ప్రేమ ఆప్యాయతలు నిజంగా ఓపీ అని చెప్పుకోవాలి అండ్ ఏ బిగ్ షౌట్ అవుట్ టు హూ ఎవర్ కామెంటెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో గైస్ అండ్ అలాగే ఈ వీడియోలో కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మాక్సిమం గుండెకాయలు ఇస్తాను అండ్ అలాగే రిప్లై చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటూ మర్చిపోద్దు చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆర్ ఫ్రీ గైస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి చలో అయితే జల్దీ జల్దీ మీ టైం అయితే నేను వేస్ట్ చేయదలుచుకోలేదు జల్దీ జల్దీ బ్లాగ్లోకి వెళ్ళిపోతాం హాయ్ గైస్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాం సో మరి వాటర్ ఫాల్స్ అంటే అవుట్ఫిట్లు చేంజ్ చేయాలి కదా తప్ప డ్రెస్సెస్ మొత్తం స్టైల్ మొత్తం అన్నీ కూడా చేంజ్ చెప్పి సో అక్కడ చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో మా డ్రైవర్ అయితే అక్కడ చిల్ అవుతున్నాడు కార్లో ఎక్సైటెడ్ నేను అడగకుండానే ఐఎమ్ సో ఎక్సైటెడ్ నా డైలాగ్స్ అన్నీ కూడా ఇని 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 మైండ్లో చిట్టి బుర్రలో ఫిక్స్ అయిపోయింది దీనికి సో అది మ్యాటర్ సో చలో అందరు కూడా పెద్ద ఈతగాళ్ళలాగా రెడీ అయిపోయారు అప్ప నాకు ఈత రాదే నేను కొట్టుకుపోతే కాపాడు నువ్వే మనం ఏమన్నా దూకేస్తామని ఓకే కింద దాకా దిగి అండ్ బ్రాండెడ్ బ్లూ చెడ్డీ బ్రోష్ బ్లూ చెడ్డీ గుర్తుందా ఆర్పి గివ్ వే బ్లూ చెడ్డీ స్పిన్ బ్లూ ప్యాంట్ అని సో అందరు కూడా లైక్ అని ఇస్తారు సిన్ చీకులు తింటా వెళ్తావు ఏమే తిని స్విమ్మింగ్ పూల్ లో దూకడదే వచ్చి తిని నేను టైఫాయిడ్ అయ్యప్పా నేను తెలియను ఈ వీడి గారు అదృష్టవంతురాలు మీరు ఇక్కడ ఉంటారండి ఎక్కడండి ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడండి లాంగ్వేజ్ ఏంటండి మీరు మాట్లాడేది కువి కువి భాష అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు ఓకే కువిలో నమస్కారం ఎలా ఉన్నారంటే ఎలా చెప్తారండి నీ మంచికి నీ మంచికి అంటే ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఏమంటారా మీరు మంచి నీ మంచి లోన్ కూడా పెట్టేసిస్తున్నారు ఎంతండి ఇరవై నాకు తినా ఉంది దొంగదాన టైఫాయిడ్ వచ్చి లేదండి నాకు హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చిందని ఏమంటారండి కివీలు జ్వరం పట్టిందా అని ఓకే ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ 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 సరేనండి వచ్చాక ఎక్కువ తీసుకుంటుందిలేండి అది కివి భాష కూడా నేర్చుకుంటున్నా కిలికిలి భాషలో ఉంది కికి బొంగులో చికెన్ బొంగులో చికెన్ అదిగో చూడు బొంగులో సో గాయస్ ఇదిగో మళ్ళీ మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టారు అన్న ఎక్కడి నుంచి అన్న ఈస్ట్ గోదావరి ఎక్కడన్నా ఎవరన్నా రాజులు రాజులా అరే నమస్తే అన్న పేరన్నా సాయి అన్న సాయి అన్న అరే నమస్తే అన్న థ్యాంక్ యూ అన్న అరే ఇవ్వరు అందరు గుర్తుపడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ వాటర్ ఫాల్స్కి అండ్ అలాగే ఇంకోటి ఏంటి ఆ ప్లేస్ ఏంటి ఇంకోటి అదేదో జారడంగా ఉంటుంది అంట కదా చాపరాయి 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 దగ్గర కూడా వెళ్తున్నాం సో మన సబ్స్క్రైబర్స్ అంతా అంటలేండి అన్న జస్ట్ మేము లంబసింగ్కి హిల్స్ దగ్గరకు వచ్చింది ఇదంతా కూడా నింజా చెప్పాడు నింజా చెప్పాడు
ఇట్స్ ఇంకా చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ సబ్స్క్రైబర్స్ కలిసి ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి అన్నారు. సో మొత్తం అందరు కూడా ప్లేసెస్ చెప్పిన బట్టి వెళ్తున్నారు. మీరైనా ప్లేసెస్ అని మంచిగా ఉన్నాయి ఇక్కడ తెలిసి అందరు చెప్పినవి అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న, అయితే చలో అన్న, అయితే బాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న. మా ఇంట్ సెలబ్రిటీ పెడట్ సెలబ్రిటీ కాదు, కామన్ మ్యాన్ అంతే. విఆర్ కామన్ మ్యాన్ అంతే, విఆర్ జస్ట్ యూట్యూబర్. మినీ సెలబ్రిటీ మినీలేంటో సెలబ్రిటీ లేంటో. అందరు ఫొటోస్ దిగుతున్నారా లేదా గుర్తు పట్టి? అది చాలు, జస్ట్ అలా యూట్యూబ్ లో కనపడ్డారని దిగుతున్నాం అంతే, చాలు. అంటే మాత్రం సెలబ్రిటీ అయిపోతావా? సరే నాకు సెలబ్రిటీ, ఓకేనా? ఓకే ఇది బాగుంది. సో చలో అయితే వాటర్ఫాల్ దగ్గర చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. సో కోతపల్లి, కోతపల్లి వాటర్ఫాల్స్. ఓకే టికెట్, టికెట్ 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 తీస్తున్నా. సో వచ్చేసాం గైస్, టికెట్ అయితే తీసుకుంటుంది 10 రూపీస్ అండి టికెట్. జి మాడుగుల ఎండి విశాఖ డిస్టిక్. ఓకే చలో, ఏమే తింటానే వెళ్తావా రే? నడు చలో. బాయ్ చికెన్ తింటే ఎలా చేస్తారా? ఏంటి అడుగుతున్నాను, క్వశ్చన్ అడిగాను. అంటే నేచర్ బాడీ చేస్తున్నామో. సరే సర్లే నడు, ఏదో జస్ట్ జోకింగ్ అంతే అమ్మా. పదమ్మ తిను 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 అమ్మా నాన్న తిను. అన్ని నేనే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, మీరు తీసుకెళ్తున్నట్టు చెప్పారు కానీ. సర్లే సర్లే, నువ్వే తీసుకొచ్చావు ఈ ట్రిప్ కూడా, అంతా నీదే. ఓకేనా? ఆ క్రెడిట్ కూడా నీకే. అన్ని అన్ని టికెట్స్ నేనే కదా. డబ్బులు అడిగి పర్సులో, నీ పర్సులో అయినా డబ్బులు అడిగి. చేంజ్ లేదుగా మీ దగ్గర వారిని అన్న. పాపా ఇంట్రెస్ట్ వేసుకో. సరే ఇంట్రెస్ట్ వేసుకో. సరే చాలు నాడు. 100 అయిందనుకోండి ఇంటికి వెళ్ళగా 1000 ఇవ్వండి. ఏందమ్మా అమ్మ వద్దుకి చక్రవర్తి, చక్రవర్తి విన్నా, చక్రవర్తికి భూ చక్రవర్తి విన్నా. దాని అమ్మ, దాని అమ్మమ్మ, దాని అమ్మమ్మ చెప్తున్నావు నువ్వు. చల్ల పద. సో సర్లేదు. ఓ రే నాయన వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి బాయ్. ఓ రే నాయన, ఇప్పుడు అంతా మళ్ళీ కిందకి వెళ్ళాలి నడ్డానికి కూడా మళ్ళీ. ఓకే రైట్ చలో కింద పోదామా. సో కిందకి వెళ్తున్నాం గైస్. సో కింద మళ్ళీ కలుసుకుందాం, కింద ఉన్న వ్యూ అంతా నడకంతా కూడా మీకు ఎందుకు, మేము డైరెక్ట్ ఎక్కిపోతాం, మేము ఎలాగో పడతాం కదా నడకడం నడ్డం అంతా కూడా. సో చలో అయితే వెళ్దాం. ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్, అందరు కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడికి హాఫ్ హాఫ్ వే త్రూ. సో ఇంకా కిందకు ఉంది, చాలా కిందకు ఉంది. సో వెళ్తున్నా, మీకు స్కిప్పే, మీకు కట్లే భయ్యా. ఒక రోజులో అన్నీ తిరుగుతుంటే అయిపోతుంది భయ్య. భయ మర్చిపోయింది, నా 8 పైకి అయితే బయటకు వచ్చేస్తున్నట్టుంది. సో నా స్ట్రీమ్లో వితౌట్ షర్ట్ మామూలుగా ఉండకూడదు అసలు, చిపాడాలి అంతే. ఎల్లుండికల్లా వచ్చేస్తుంది. ఏంటి 8 పైక? సో గాయస్ వాటర్ఫాల్కి అయితే వచ్చాం, నీటిలో ఉన్నానమాట చెప్పులు ఇలా పట్టుకొని. సో అవతల పక్క వెళ్తున్నాం స్లోగా, మేడం గారు కూడా దిగుతున్నారు. సో ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ. సో వాటర్ఫాల్ ఫుల్ డౌన్ అనమాట, ఇంకా అలా 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 వెళ్ళిపోతుంది. సో చాలా కూల్గా ఉంది. సో ఫ్లో అయితే తక్కువ ఉంది, సో అందుకని దిగుతున్నాం. దిగేటప్పుడు జాగ్రత్త పిల్లలు, ఎప్పుడైనా ఎవరైనా సరే డు నాట్ యూనో, కొంచెం సేఫ్ ఏరియాస్లో దిగండి చూసుకుని. అండ్ ఎక్కువసేపు ఉండొద్దు, ఒడ్డు దగ్గర ఉండండి, చాలా సేఫ్గా ఉండండి. ఓకేనా? వాటర్ఫాల్స్ దిగేటప్పుడు అది మట్టుకు మర్చిపోవద్దు. వెరీ 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 బీ కేర్ఫుల్ వాటర్ఫాల్స్ దగ్గర. నేను
మనం సేఫ్ అనుకుంటాం కానీ లాగేస్తు ఒకేసారి ఏదైనా వచ్చిందంటే కనుక బీ కేర్ఫుల్. ఒడ్డు దగ్గర ఉండండి మ్యాక్సిమం, ఎక్కువ మధ్యలో వెళ్ళొద్దు. ఇది ఏంటంటే ప్లేస్ తక్కువే, సో దాటంగా అక్కడ నుంచి అక్కడ అంతే. సో అక్కడికి అలా అక్కడికి వెళ్తున్నా, అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అది మ్యాటర్. సో చలో క్లైమ్ క్లైమ్ చేయాలా, ఇలా పోవచ్చు కదా. అరే జ్యోతి మేడం జీ, సింపుల్ ఇలా రావచ్చు కదా, చల్లగా ఉందా. సో ఇలాగ మొత్తం ఫ్యామిలీస్ అందరు కూడా పోయి అసలు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కానీ నో బ్యాచులర్స్ కానీ అసలు మస్తు 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 ఎంజాయ్ చేస్తున్నారు పోయి, నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ నీళ్ళు మటుకేకు, నీళ్ళు మటుకేకు, అరే నీళ్ళు మటుకేకు, టైఫాయిడ్ అప్ప టైఫాయిడ్. నేను వేయచ్చు డేలో ఇన్ని ప్లేసెసా. కొండపైకి వెళ్ళాం, మంచి వ్యూ ఉంది లంబసింగ్ కొండ మీద, అండ్ చెర్రీ తోటకి వెళ్ళినాం, అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్, నెక్స్ట్ మళ్ళీ ఎటు ఎటు. అరే వాచ్ తీయలేదు, ఇది వాటర్ ప్రూఫేలా, ఏం కాదు వాటర్ ప్రూఫేగా, టైటన్ వాచ్ వాటర్ ప్రూఫ్ కాదా. సరే బ్యాగ్లో పెట్టు, ఏం కాలేదు పెద్ద తడలేదు. నేను చెయ్యి కూడా లోపల ఏం పెట్టలే, ఒకసారే పెట్టా కొంచెం ఎంజాయ్ చేసి. నిజంగా ఐస్ లెక్స్ ఫ్రోజ్ అయిపోయాయి వయసు లెక్స్. నిజంగా చాలా చాలా వణుకు వస్తుంది బ్రో, నిజంగా బట్ మస్తుంది భయ్. సూపర్ సూపర్ సూపర్. అసలు యానివర్సరీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తామని అస్సలు అనుకోలేదు నేను. అన్ప్లాన్ ట్రిప్, పైగా ప్లాన్ చేసి ట్రిప్ అంటే అనుకోవచ్చు, అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి నెక్స్ట్ ప్లేస్ కూడా మనకు తెలీదు ఎక్కడికి వెళ్తాము. సర్ప్రైజ్గా ఉంటుంది అసలు. వా బ్రో ఎప్పుడైనా మీరు అన్నీ సబ్స్క్రైబర్స్ చెప్పిన ప్లేస్లే. అవును నిజంగా బ్రో, ఎక్సలెంట్. అసలు మస్తు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్, నిజంగా అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్ బ్రో. మీరు ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోండి అంతే, ఆ దారిలో అడిగేసి అందరినీ మంచిగా కనుక్కోనండి. బట్ ఫుడ్ బట్టలు అలాంటివి పెట్టుకోండి, ఎందుకంటే రిమోట్ ఏరియాలో వచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటే అన్ప్లాన్ వెళ్తే మంచిగా ఉంటుంది భయ్, భలే ఉంది. బా ఇంకని కోవిడ్ ఎక్కడ లేనట్టే ఉంది ఇక్కడ. నేనే పెద్ద పోటుకెళ్ళిన మాస్కులు అన్నీ పట్టుకుని వచ్చా. అది కోవిడ్ కోవిడ్ ఉందా, కోవిడ్ అంట తెలుసా నీకు, కోవిడ్ వైరస్ అంట తెలుసా, విన్నావా ఇప్పుడు? ఓకే ఓకే. వన్ ఇయర్ పైన అయిపోయింది, వన్ ఇయర్ అయినట్టు ఉందా, 10 ఏళ్ళు పైనట్టేనా ఉంది. జనాలు అలా బిహేవ్ చేస్తున్నారు కోవిడ్. సో చాలా బాయ్, కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరుతాం పైకి. సో నెక్స్ట్ ప్లేస్, ఆ ప్లేస్ పేరేంటి మర్చిపోతున్నా, చాపరాయ, చాపరాయ, చాపరాయ. సో చాపరాయ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ సో చూడండి బాయ్, ఇక్కడికి అలా ఉంది బట్ టైఫాయిడ్ లేదు. బుడ్డి పాప అయితే అసలు ఎంజాయ్ చేస్తుంది వీర లెవెల్. అంకుల్ చేసి ఇంకా బయలుదేరుతాం అంటే ఇల్లని. టేక్ కేర్, బై బై. ప్రస్తుతానికి బ్లాగ్ కాదు, బాయ్ బాయ్. మీకైతే కట్స్ ఉంటాయి భయ్, మా కట్స్ ఉండు, పైకి ఎక్కాలి మళ్ళీ. సో గాయస్ ఇదిగోండి రిటర్న్ అయిపోతున్నాం. పైన యాక్చువల్ తీద్దాం అనుకున్నా బ్లాగ్ కార్ దగ్గర, బట్ ఏంటంటే దారిలో వస్తుండగా మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. భయ మీ పేరు ఏం భయ? గునా. గునా అనిల్ అజయ్ విశాల్ విశాల్ బ్రో. వీళ్ళందరూ కూడా ఓపీ బ్రో. అసలు ఇంతమంది కలుస్తున్నారు బ్రో, అసలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలా మీ అభిమానం ఓపీ. అసలు నిజంగా భయ్యా ఒక్కటే అడుగుతా, ఏం లేదు
నేను ఈ ట్రిప్ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడైనా బెస్ట్ మీట్లు ఉన్నాయి అంటే నాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది నీలాగే ఒక సబ్స్క్రైబర్ అంటే నెంబర్ టీ సజెస్ట్ చేసింది మన నింజా ఇంజా అసలు యాక్చువల్లీ నేను అరకెళ్ళను దారిని సవాల్ చేసుకుంటూ అరకెళ్తుంది అనమాట. సో మీకైనా ప్లేస్ తెలుసుకుంటే చెప్పండి అదొక ఇది కింద సబ్స్క్రైబర్స్ చెప్పింది నేను చాపరాయ్ అని అంటారు కదా చాపరాయ్ వెళ్దాం అనుకున్నాం మాకు టైం లేదు నేను చాపరాయ్ తీసుకుని చాపరాయ్ దగ్గరికి వెళ్ళి అటు వెళ్దాం అనుకుంటున్నాను అరకులో కలుద్దాం లక్కీ బా ఎంతమంది కలుస్తున్నారు అప్పగా ఎంతమంది గుర్తుపడుతున్నారు యూట్యూబ్ దయ్యా సార్ దయ్యా దయ్యా ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్స్ చలో పదా వెళ్ళిపోదాం అమ్మా వెళ్దామా చలో ఆ మనిషి పుచ్చకాయ నాకు పెట్టకుండా తింటున్నారు పుచ్చకాయ పెట్టకుండా తింటున్నానా వెజ్ బ్రో వెజ్ ఏం దొరకట్లేదు ఇక్కడ అడవిలో కూడా వెజ్ దిక్కులేదన్నమాట మ్యాటర్ ఏంటంటే చీకులు బొంగు చికెన్ బొంగు బిర్యానీ ఎప్పుడో తిన్నట్టు చెప్తున్నారు చూడండి మొన్న బొంగు చికెన్ వండేసి తినేసి టైఫాయిడ్ నేను తింటా ఇప్పుడు చీకులు నేను వండుతా మీకు పెట్టుకున్నా నేను తింటున్నా కదా ఎలా ఫీల్ అవుతున్నారు బొంగులా ఉంది నా ఫీలింగ్ అంటే బాగుంది అంటే నువ్వు తింటున్నావు కదా బొంగుల చికెన్ సో మాట ఇచ్చాం మాట తప్పలేదు సో మేడం గారు మళ్ళీ వచ్చారు చీకుల కోసం ఏం మేడం గారు రెండు కావాలా రెండు అంటే సీకులు సీకులు అమ్ముతున్నావా సీకులమ్మ కనికని ఒకటి వందా చల్ గట్టిగా ఓపాలే ఎంతమ్మా వద్దమ్మా అస్సలు వద్దమ్మా మొత్తానికి చీకులు కూడా అమ్మేస్తున్నాం నాకు నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నా లాంగ్వేజ్లో మీ లాంగ్వేజ్లో నంగో జతే ఓకే మీకు నచ్చిందా క్వశ్చన్ వీడియో నంగో చేతేతో లైక్ కరదో సబ్స్క్రైబ్ కరదో కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను బ్రో అన్సబ్స్క్రైబ్ కొట్టకండి బ్రో మొన్న 64,000 అయ్యాయి వద్దయ్యా కొట్టద్దయ్యా అన్సబ్స్క్రైబ్ కొట్టద్దయ్యా త్వరలో లక్ష అయిపోతాయని అనుకుంటున్నాను అయ్యా సేమ్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లేదండి గూగుల్ ట్రాన్స్లేషన్ ఏం లేదు లక్ష దాటితే అదే హోపింగ్ సో గాయస్ ఇక్కడ మరి ఇప్పుడు ఏదో చీకులు తినేస్తారు ఇప్పుడు నాకు పెట్టకుండా టైఫాయిడ్ కదా సో ఇది అయిపోయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్తాం అదేంటిది మళ్ళీ మర్చిపోతున్నా పేరు చాపరాయ్ సో చాపరాయ్ దగ్గరికి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ అరకు వెళ్తాం ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ పెట్టిన ఫిట్టింగే ఈ కవర్లు ఏం లేవండి కవర్లో కాఫీ కూడా ఉంది ఇక్కడ న్యాచురల్ కాఫీ అంటే అది కొనుక్కున్నాం మళ్ళీ ఏదో అనుకున్నారు కనుకో కాఫీ సార్ కాఫీ న్యాచురల్ కాఫీ సో అది మ్యాటరు సో మొత్తం సబ్స్క్రైబర్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అరకు వెళ్ళేవాడిని మళ్ళీనేమో రవికిరణ్ గారు మొత్తం వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దింపినారు సరిపోయింది ఇప్పుడు గాలి కూడా ఏదో వస్తుంది ప్రకృతి కూడా విరుద్ధంగా ఉంది ఎటు పోతున్నామో ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్ సో అది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఇగో అన్ప్లాన్డ్ అసలు ఎంత ఇలా జరుగుతుందో అనుకోలేదు అసలు మేడం మీకు మీ ఉద్దేశం ఏంటి ఈ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పచ్చు ఎవరు ఊహించలేదు సో మరి కలుసుకుందాం కార్ అయితే వెయిటింగ్ డ్రైవర్
మనోడు మనోడు పాపం మేమేం తప్పేమో అని అనుకుని మళ్ళీ వచ్చాడు అక్కడ దాకా మేము స్నాన యాత్ర కూర్చుని. సో అది పోయి సంగతి. సో డే వన్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఎండే అవ్వట్లేదు, డ్రెస్సులు మారుతున్నాయి తప్ప ఎండ్ కూడా కావట్లేదు. సో చూద్దాం సాయంత్రం అరకులోకి వెళ్ళి ఏదైనా మంచి రూమ్ తీసుకుని బంద్ చేద్దాం డే వన్, అండ్ డే టూ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అండ్ డే త్రీ వైజాగ్లో ఎండ్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోదాం, స్ట్రీమ్ చేద్దాం, మళ్ళీ స్ట్రీమింగ్ వచ్చేస్తాలే, నో వరీస్. సో చలో అయితే బాయ్ బాయ్. ఇక్కడ లంచ్ బ్రేక్కి ఆగా అనమాట. సో నేను మా వైఫ్ అయితే వెజ్ తింటున్నాం, మన తరుణ్ అన్న అయితే మటుకు చికెన్ బిర్యానీ, పక్కా నాన్ వెజ్ అంట. సో నా కోసం ఈవిడ గారు ఏంటో సెంటిమెంట్, మరి నేను వెజ్ తింటున్నాను ఇప్పుడు దాకా నాన్ వెజ్ తినేసి ఇప్పుడు వెజ్ తింటున్నారు నా కోసం. ఆయన ఎదురకుండా తింటే పాప ఆయనకు తినాలనిపిస్తుంది, ఇందాక నేను చికెన్ తిన్నప్పుడే తినాలనిపించింది, అందుకే నేను వెజ్ తింటాను. సో అది మ్యాటర్. సో వెజ్ తింటున్నాం. సో తినేసి మళ్ళీ అరకు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 40 కిలోమీటర్స్. ఎంత టైం పడుతుంది? ఒక వన్ అవర్ పడుతుంది ఈజీగా 40 కిలోమీటర్స్ అరకు. సో మన మళ్ళీ మధ్య చేపరై ఉంది అరకు వెళ్ళక ముందు, మూడు ప్లేసులు కవర్ చేయాలి. నో స్లీప్, పులిసి అయిపోయింది అప్పటికే, మూడు ప్లేసులు తిరిగాం ఫస్ట్, మూడా నాలుగా, మూడు తెలియదు, మూడు ప్లేసులు తిరిగాం సక్క, ఇంకో మూడు పెద్ద ప్లేసులు నడిచి నడిచి ఫుడ్ తెలుసుకోము. సో ఇక్కడ ఎనర్జీ తెచ్చుకోవాలి, మీల్స్. సో మీల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సో మీల్స్ అయితే 1, 2, 3, 4 అందరూ 3 కర్రీలు 1 చట్నీ యాడ్ చేశారు, రైస్ ఇచ్చారు, అండ్ ఇది సాంబార్ అనుకుంటా, సాంబార్ 80 రూపీస్ మీల్స్. మనోడికి ఇంకా బిర్యానీ రాలే. సో మొత్తం 2 మీల్స్ అండ్ 1 ఫ్రై పీస్ బిర్యానీ 310 రూపాయలు తీసుకున్నారు. సో ఫుడ్ ఎలా ఉందో చెప్తా తిన్న తర్వాత. అటు స్టెప్స్ వస్తుంది. గాయస్ ఎలా అయితే మనం వచ్చేసాం చాపరాయి దగ్గరికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేడం గారు కూడా టోపీ పెట్టారు, నా స్టైల్ కాపీ కొడుతున్నారు. సో చాలామంది ఉన్నారు ఇక్కడ, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు కొంచెం జనం. మరి చూడాలి లోపలికి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం. సో చాపరాయికి ఎంటర్ అవడానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే బ్రో, తరుణ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. రూపీస్ అండ్ టికెట్. సో 20 రూపీస్ అండి ఇక్కడ టికెట్ చేపరాయి దగ్గరికి వెళ్ళడానికి. సో లోపల మజా ఉంటుందో చూడాలి, చాలామంది ఉన్నారు జనం. అండ్ ప్రాపర్గా కొంతమంది మాస్క్లు కూడా వేసుకున్నారు, నేను మాస్క్ వేసుకున్నాం మేము. పర్ టికెట్ 20 రూపీస్ ఇక్కడ తీసుకున్నాం.
చలు. సో ఎంటర్ అయిపోయాం అప్ప. ఎంటర్ 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 టు ది చాపర. రాగానే మసాలా పల్లీలు, ఇక్కడ మసాలా పల్లీలు, ఇక్కడ పచ్చికాయలు. అయ్యో డాన్స్ అయిపోయిందా? ఇక్కడ యాక్చువల్లీ ట్రెడిషనల్ డాన్స్ ఉంటుందంట గాయస్. అరకుది, అరకుది ట్రెడిషనల్ డాన్స్. కొంచెం లేట్గా వచ్చాం, అరకుది ట్రెడిషనల్ డాన్స్ అయితే మిస్ అయిపోయాం. బట్ డాన్సర్స్ వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. మేము వస్తున్నప్పుడు సౌండ్స్ వచ్చాయి, డాన్స్ కూడా వేయడం కూడా చూసాం దూరం నుంచి. వాళ్ళు రెడ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళు డాన్స్ వేశారు. ఇప్పుడు అయ్యి ఆపేసినట్టున్నారు అరకు ట్రెడిషనల్ డాన్స్. చూద్దాం ఈ లోపల మళ్ళీ వేస్తారు, మరి రిలాక్స్ అవ్వడానికి ఆపారో లేకపోతే టైం అయిపోయి ఆపేశారో తెలియదు. సో పాత అయితే కృష్ణుడు గట్ట వేసింది. చలో ఇంకెళ్ళాం కదా. సో ఇక్కడికి వస్తూ ఉంటే చిన్న గుడిగా ఉంది గాయస్, శ్రీ మత్స్యమాంబ తల్లి గుడి అంట. సో చేప మీద ఉన్నారు అమ్మవారి గుడి, అండ్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా. సో గాయస్ కిందకైతే వచ్చేసాం, చాలామంది జనం ఉన్నారు. బట్ మీకు గోల్డ్ రాయి, సిల్వర్ రాయి చూపిస్తాను నేను ఇప్పుడు. ఏదో రాయి చూపిస్తుంది అంట చూడండి. ఏది గోల్డ్ రాయి? ఏది రంగా? పెయింటా? అమ్మ తల్లి, ఇది అది గోల్డ్ రాయి సిల్వర్ రాయి? సరే కొట్టేసుకుని పట్టుకెళ్ళిపోదాం. వెండి నువ్వు ఉంచుకో, బంగారం నేను ఉంచుకుంటా. నువ్వు మొత్తం పట్టుకెళ్ళిపోయేది, నేను ఆ రాయి మొత్తం పట్టుకెళ్ళిపోతా. సో ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి జారడానికి అయితే ఆప్షన్ 1 అది, ఆప్షన్ 2 అది. ఆప్షన్ 2 పెద్దదంట, ఆప్షన్ 1 చిన్నదంట. ఇక్కడ అడిగిన వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది చాపరాయి అని అన్నారు కదా. సో ఇది జారుగా ఉంటుంది అనమాట, స్లాంట్గా ఇలాగా. సో మాన్యువల్గా జారచ్చు అనమాట. పీపుల్ విల్ నో దే డైవ్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ర్యామ్స్, న్యాచురల్ ర్యామ్స్ అనమాట. మనం వెళ్తాం కదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి, ర్యామ్స్ ఉంటాయి కదా బ్రో. సో గాయస్ జారడానికి అయితే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఎవ్వరు జారట్లేదు. అండ్ మేము చూసాము, అదంతా కూడా ఎలా ఉందంటే అన్ఈవెన్గా ఉంది, కొంచెం రిస్క్ అనిపించింది జారడం కూడా. అందుకే ఏం చేయకుండా చక్కగా వచ్చి కాము కూర్చున్నాం, పల్లీలు కొనుక్కున్నాం కదా ఇందాక, ఆ పల్లీలు తిందాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. జారు మళ్ళీ కాలర్ కొట్టుకుని అవన్నీ ఎందుకే, ఇప్పటికే టైఫాయిడ్తో చచ్చిపోతున్నాను నేను. ఇంకేట విషయాలు, కానీ అక్కడే బాగుంది కదా కొంచెం. ఇక్కడ అందరూ కూడా తిన్నాం జస్ట్, అంత కూడా చిల్లై కూర్చుంటున్నారు అంతే. ఎవరు ఎంజాయ్ అంతే అంత ఎక్కువ కనబడలేదు ఇక్కడ. మేబీ మేము రావడం రాంగ్ టైం రావచ్చు, వి డోంట్ నో ఇక్కడ ప్లేస్ గురించి. బట్ ప్లేస్ అయితే మాకు మస్తు ఉంది, చిల్లింగ్ అయితే మస్తు ఉంది, బాగుంది చిల్లింగ్ అయితే మస్తు ఉంది. సో నెక్స్ట్ చిల్ ప్లేస్, ప్లేస్ అయితే చిల్లింగ్ బాగుంది. అందరు కూడా అంతే సిట్టింగ్ అండ్ చిల్లింగ్ అంతే, నో ఎంజాయ్మెంట్. కామ్గా ఉంది. మరి మేము మీరు రాంగ్ టైంలో వచ్చాము, అక్కడ పెద్ద గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఏమైనా దూకుతారేమో అని చూసా. వాళ్ళు కూడా దూకట్లా, ఇంకెవ్వరు దూకట్లా నీటిలోకి. చిల్లింగ్ ఆ మూల అక్కడెక్కడో కూడా ఉంది, బట్ అదిగోండి అక్కడెక్కడో కింద కనబడుతున్నారు కదా కింద, ఇక్కడ కూడా ఉంది చిల్లింగ్, జస్ట్ చిల్లింగ్. బట్ బాగుంది బ్రో, ప్లేస్ అయితే బాగుంది చిల్లింగ్ మటుకు. సో చక్కగా పల్లీలు అన్నీ ఎంజాయ్ చేసి తినేసి లెట్స్ గో టు అరకు. అంతకుమించి వచ్చి
సో గైస్ ఫైనల్లీ అరకుకి అయితే వచ్చేసాం. మనం అనుకున్న స్పాట్ ప్లాన్డ్ స్పాట్ అన్నమాట. సో అరకుకి అయితే వచ్చేసాం, ఒక్కడుగు అటేస్తే అరకు అన్నమాట. సో డే వన్ అయితే సూపర్బ్గా గడిచింది అప్ప, వెదర్ ఎక్సలెంట్గా ఉంది, స్పాట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, అంతా కూడా మంచిగా జరిగింది. అయితే మనం 4 స్పాట్స్ అయితే కవర్ చేసాం, 5th స్పాట్ ఒకటి కవర్ చేయలేకపోయాం అనమాట. అదేంటంటే మ్యూజియం అనమాట. మ్యూజియం ఇప్పుడు యాక్చువల్లీ వచ్చేసి ఈ టైంకి నాకు తెలిసి క్లోజ్లో ఉంటుందని చెప్పేసి చాలామంది అన్నారు. అండ్ అలాగే మా తరుణ్ డ్రైవర్ కూడా అంటున్నాడు క్లోజ్లో ఉంటుందని. సో ఆ మ్యూజియంని కూడా రేపే కవర్ చేయాలి. సో ఇప్పుడైతే మేము జల్దీ ఏంటంటే హోటల్ ఎత్తుక్కొని చక్కగా బొబ్బుని కాసేపు ప్రశాంతంగాని, అండ్ డే 2 అయితే రేపు స్టార్ట్ చేయాలి. సో రేపు డే 2 వచ్చేసి మొత్తం ఫుల్ అరకులో ఉంటుంది, బుర్రా కేవ్స్ అండ్ అలాగే కాఫీ తోటలు అండ్ అలాగే మ్యూజియం అండ్ అలాగే ఇంకేమైనా ఉంటే ఇటు సైడ్ ఏమైనా ఉంటే కనుక కనుక్కుందాం. హోటల్ వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే ఎక్కడో ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కనుక్కుని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫుల్ రేపు అరకుకి వెళ్తాం. ఒకవేళ అరకులో తిరగాల్సిన ఇంకేం లేవు, అవి కవర్ అయిపోయినాయి అంటే కనుక రేపు మధ్యాహ్నమే వైజాగ్ వెళ్ళిపోదాం. సో వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ వైజాగ్ కొన్ని స్పాట్స్ ఉన్నాయి, సో అవి కవర్ చేయాలి. సో ఇది డే 3కి ఎక్స్టెన్షన్ అవుద్దో, డే 2 వరకే ఆగిపోద్దో, ఈ ట్రిప్ చూడాలి అసలు ఏం జరిగిందో చూద్దాం. అండ్ ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మీరు ఇచ్చే ప్రతి ఒక్క సింగిల్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఇట్ విల్ కౌంట్ అండ్ ఇట్ విల్ సపోర్ట్ అస్ లైక్ ఎనీథింగ్. మా అలాంటి స్ట్రీమర్స్ ఒక ఎంకరేజ్మెంట్ కదే, ఒక గిఫ్ట్ లాంటిది. ఏమంటున్నా అంతేనా? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సహారా వైటి యూట్యూబ్ ఛానల్. సో చలో అయితే ఇప్పుడు మేము హోటల్ వేటలోకి వెళ్ళిపోతున్నాం. చలో మళ్ళీ కార్ ఎక్కేద్దాం. సో బయలుదేరదాం. అరకు స్టెప్ అయితే వేసేసా, అరకులోకి ఎంటర్ అయిపోయాం అంతే. సో చలో బాయ్, కార్ ఎక్కేద్దాం. అంతే బాబా దిగిదాం. సో గైస్ హోటల్కి అయితే వచ్చేసాం. హోటల్ రాజధాని అంట, హౌసెస్ లాగా ఉంది, నిజంగా హౌసెస్ లాగే ఉంది. నేను మీకు బ్యాక్ క్యామ్ చూపిస్తాను. అండ్ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇది కూడా బాగుంది బాయ్, హోటల్ కూడా. సో చెక్ఇన్ అయితే అవుతున్నాం. ఆల్రెడీ మన తరుణ్ బాయ్ అయితే మాట్లాడొచ్చారు. సో ప్రైజెస్ కూడా బాగున్నాయి రీజనబుల్గా. సో ఇప్పుడు ఎంటర్ అయిపోతాం హోటల్లోకి. చలో అసలు మొత్తం చెక్ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఒకసారి ఫుల్గా ఇక్కడ అరకులో ఇంకేముంటాయి స్పాట్స్, ఏం తిరగాలి అన్నీ కూడా కనుక్కుందాం. ఇప్పుడైనా పాసిబుల్ అవుతుంది ఆ తిరగడానికి అన్నది చూద్దాం ఫస్ట్. లేదు రేపు మార్నింగ్ అంటే రేపు మార్నింగే. సో చెక్ చేద్దాం. సో అయితే లోకల్లో తిరిగేస్తే బెటర్. ఇప్పుడు ఈ నైట్ నైట్ తిరగడానికి బాగుంటుంది. ఓకే, కాఫీ మ్యూజియం, టేబుల్ మ్యూజియం. ఓకే, అంటే రేపు మార్నింగ్ అయితే బుర్రా కేవ్స్. ఇంకేమైనా ఉన్నాయండి అవి కాకుండా? రెండు లొకేషన్ పడ్డాయి కానీ మీరు ఇప్పుడు అయితే టైం చాలు.